హీరో బాస్ చేతుల మీదుగా బిగ్ బాస్ విన్నర్ టైటిల్ ఎవడూ లేడు, ఎవడూ రాడు, ఎవడూ నీకు పోటీ కాదు, నువ్వు ఆడుతున్న ఆటలోనే నీకు నువ్వు పోటుగాడు, ఎవడూ నిన్ను తక్కువ అన్న సైసై అని ఆటలాడు, టైటిల్ నీదే చిచ్చా. రే రాహుల్లో ధైర్యం నింపేందుకు నోయల్ పాడిన ఈ పాటలోని ప్రతి పదానికి బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా అవతరించి అర్థం చెప్పాడు రాహుల్ సిప్లిగంజ్. ఏమయ్యా రాహుల్, నువ్వు గేమ్లు సరిగ్గా ఆడవు, దీనికి తోడు మహాబద్ధకం, ఎప్పుడు తిని పడుకోవడం తప్ప టాస్కులు ఆడింది లేదు, అందుకే కెప్టెన్ కూడా కాలేకపోయావు, అయినా నువ్వు విన్నర్ ఏంటయ్యా బాబు, ఏదో పునర్నవి హౌస్లో ఉంది కాబట్టి నిన్ను ఎలిమినేట్ చేయకుండా కొన్నాళ్ళైనా హౌస్లో ఉంచారు, లేదంటే ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిన వాడివి. పునర్నవితో పులిహోర కలపడానికే బిగ్ బాస్ హౌస్కి వచ్చినట్టున్నాడు. నువ్వు ఇన్ని వారాల పాటు బిగ్ బాస్ హౌస్లో ఉండటమే ఎక్కువ, నీకసలు మహిళలంటే రెస్పెక్ట్ లేదు, ఉదయానే లేవలేవు, టాస్కులలో పెర్ఫామ్ చేయలేవు. ఈ కారణాలతో బిగ్ బాస్ సీజన్ 3 తొలి ఫైనలిస్ట్ రాహుల్ సిప్లిగంజ్ను పదే పదే నామినేట్ అయ్యేవాడు. అలాగా ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, ఏకంగా 14 వారాల్లో 11 సార్లు నామినేషన్లోకి వెళ్ళి ఈ సీజన్లో ఎక్కువసార్లు నామినేట్ అయ్యి సేవ్ అయిన కంటెస్టెంట్ అయ్యాడు రాహుల్ సిప్లిగంజ్. ఆట ఆడలేడనుకున్నవాడే నేడు పోటుగాడయ్యాడు. నిన్నటి వరకు ఎవరైతే తోపులు అనుకున్నారో వాళ్ళని వెనక్కి నెట్టి తొలి ఫినాలే కంటెస్టెంట్ కావడమే కాదు, టైటిల్ని కూడా ఎగరేసుకుపోయాడు. రాహుల్ గేమ్ సరిగ్గా ఆడకపోయినా విన్నర్ ఎలా కాగలిగాడు? శ్రీముఖి, వరుణ్, ఆలీ, బాబా భాస్కర్లను కాదని ప్రేక్షకులు ఎలా పట్టం కట్టారు? అంతే, కొన్నిసార్లు మనం బలవంతులం కాకపోయినా ఎదుటివారి బలహీనతనే మనకు బలంగా మారుతుంది. సీజన్ 3 ప్రారంభం నుండి టాస్కుల పరంగా, ఎంటర్టైన్మెంట్ పరంగా ఏ రకంగా చూసుకున్నా శ్రీముఖి, వరుణ్, ఆలీ, బాబాల కంటే రాహుల్ వీక్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే శ్రీముఖితో రాహుల్కి ఉన్న వైరం మనోడికి వరంలా కలిసొచ్చింది. అదేవిధంగా సీజన్ 3 ప్రారంభమైన కొన్ని రోజులకి బిగ్ బాస్ విన్నర్ శ్రీముఖేనట, ఆమె డైరెక్షన్లోనే షో నడుస్తుందంట అనే ప్రచారాన్ని రాహుల్ వర్గం జనంలోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఓట్లు వేయాల్సింది జనం అయితే బిగ్ బాస్ వాళ్ళు విన్నర్ని ఎలా డిసైడ్ చేస్తారని రాహుల్కు మద్దతును ప్రకటించారు. ఇంకా ఫైనల్లో వరుణ్, బాబా, అలీలు ఉన్నారుగా, వాళ్ళ వైపుకు ఎందుకు ఓట్లు పడలేదంటే శ్రీముఖితో వైరం రాహుల్కే తప్ప మిగిలిన వాళ్లకు లేదు. ముఖ్యంగా శ్రీముఖిని విజేతను చేసేందుకు బిగ్ బాస్ వాళ్లతో కుమ్మక్కయ్యారనే విషయం జనంలోకి బాగా వెళ్ళిపోవడంతో రాహుల్కి బాగా కలిసి వచ్చింది. అసలు ఈ విషయంలో రాహుల్ ఫ్యాన్స్కి పునర్నవి థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఒకవేళ పునర్నవి ఎలిమినేషన్ మరో వారం లేట్ అయి ఉంటే రాహుల్కి టైటిల్ దూరం అయ్యేది. అదలా ఉంటే ఏమాట కామాటే కానీ పునర్నవి ఎలిమినేట్ అయిన తర్వాత రాహుల్ గేమ్లో పూర్తి చేంజ్ వచ్చేదని నిజం. పునర్నవి హౌస్లో ఉన్నప్పుడు రాహుల్ ఫోకస్ ఆమెపై ఉండేది తప్ప టాస్కులపై ఉండేది కాదు. ఆమె చుట్టూ సోది చెబుతూ పులిహోర కలిపే పనిలో ఉండేవాడే తప్ప టాస్కులను పట్టించుకునేవాడు కాదు. పునర్నవి ఎలిమినేట్ అయిన తర్వాత 2-3 రోజులు బాధపడినా ఆ తర్వాత తనలోని ఆటగాడిని బయట పెట్టాడు రాహుల్.